ఇవాళ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో కంగారాలు ఆల్ రౌండ్ ప్రదర్శన కనబర్చి 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించారు. తొలుత టీమిండియాను 240 పరుగులకు పరిమితం చేసిన ఆస్ట్రేలియన్లు 241 పరుగుల లక్ష్యాన్ని 43 ఓవర్లలో 4 వికెట్లకు ఛేదించారు. తద్వారా రికార్డు స్థాయిలో 6వ ప్రపంచ కప్ టైటిల్ను సాధించారు. ఆసీస్ విజయంతో బౌలర్లు ఓపెనర్ ట్రావిడ్ హెడ్ ప్రధాన పాత్ర పోషించారు. బౌలర్లు స్టార్క్ హేజల్వుడ్ కెప్టెన్ కమిన్స్ విశేషంగా రాణించి టీమిండియాను 240 పరుగులు కాలౌట్ చేయగా 241 పరుగుల లక్ష్య ఛేదనలో ట్రావిస్ హెడ్ చిరస్మరణీయ సెంచరీ తదరగొట్టాడు. బీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఓసీ గురుకులాలు ఏర్పాటు చేస్తామని ఈ మేరకు సీఎం కేసీఆర్ మేనిఫెస్టోలో ప్రకటించారని మంత్రి హరీష్ రావు చెప్పారు. సిద్దిపేటలో రాష్ట గురుకులాల పేరెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక విద్యా వైద్యంపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. తెలంగాణ చరిత్రలో తొలిసారి బీసీని ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించిన పార్టీ సమధిరని బీజేపీ జాతీయ అధ్యకుడు జేపీ నడ్డా అన్నారు. ఆదివారం చేవెళ్లలో నిర్వహించిన బీజేపీ సకల జనుల సంకల్ప సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దళిత బంధులో బీఆర్ఎస్ నేతలు కమిషన్లు తీసుకున్నారని ఆరోపించారు. ఈ 9.5 ఏళ్ల కాలంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం తెలంగాణ కోసం 500,000 కోట్ల నిధులను ఖర్చు చేసిందన్నారు. తెలంగాణలో బీజేపీ గెలిస్తే ఉజ్వల వినియోగదారులకు ఏడాదికి 4 సిలిండర్లు ఉచితంగా అందిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అభ్యర్థి అంశంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. తమ పార్టీలో ముఖ్యమంత్రి ఎవరు అనేది గెలిచిన తర్వాత అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు. హైకమాండ్ నిర్ణయమే ఫైనల్ అన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ 80 నుంచి 85 సీట్లు ఖచ్చితంగా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరెంటు ఉండదని ముఖ్యమంత్రి కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ నోట మళ్లీ దళిత ముఖ్యమంత్రి మాట వచ్చిందని అసెంబ్లీ వేదికగా దళిత సీఎంపై మాట మార్చిన కేసీఆర్ సమయం వచ్చినప్పుడు దళితుడిని ముఖ్యమంత్రిగా చేస్తానని చెప్పడం కొత్త కుట్రకు నిదర్శనమని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఆమె ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తానని చెప్పిన కాంగ్రెస్ ఆ తర్వాత మాట తప్పిందని, పైగా 2004లో పార్టీని చీల్చే ప్రయత్నం చేసిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కొల్లాపూర్లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసమన్నారు. 5-6 దశాబ్దాలు పాలించిన కాంగ్రెస్ ఏం చేసిందో ప్రజలు ఆలోచించాలని కోరారు. తనపై విమర్శలు గుప్పించిన మంత్రి గంగుల కమలాకర్ కు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సవాల్ విసిరారు. తన ఆస్తులకు సంబంధించిన పత్రాలలో మంత్రి గంగుల వస్తే తన పేరిట ఉన్న ఆస్తులన్నింటినీ తాను కరీంనగర్ ప్రజలకు పంచుతానన్నారు. మరి తనలాగే నేను పత్రాలు తీసుకువస్తే తన ఆస్తులను ప్రజలకు పంచే ధైర్యం ఉందా అన్నారు. పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉండి ఇప్పటి వరకు నియోజకవర్గంలో రేషన్ కార్డులు ఇవ్వని వ్యక్తి మళ్లీ గెలిపిస్తే రేషన్ కార్డులు ఇస్తానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎన్నికల నేపథ్యంలో ఇతర పార్టీల వారు వచ్చి ఇది చేస్తాం అది చేస్తామంటూ మాటలు చెప్పి వెళ్తారని, అలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ప్రజలతో బీఆర్ఎస్ది పేగుబందమని, కాంగ్రెస్ది అధికారం కోసం అహంకారం అన్నారు. కాంగ్రెస్ కు పెట్టే గుణం లేదని, అధికార కాంక్ష మాత్రమే ఉందన్నారు. పచ్చబడ్డ తెలంగాణ ఆగం కావద్దంటే ప్రజలు మరోసారి బీఆర్ఎస్ ను గెలిపించాలన్నారు. కాంగ్రెస్ కు 6 దశాబ్దాలు అవకాశం ఇస్తే ఏం చేశారని నిలదీశారు. అధికారం శాశ్వతం కాదని, అనుబంధం శాశ్వతంగా ఉంటుందన్నారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇటీవల ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరిని టార్గెట్ చేస్తూ వరుసగా ట్వీట్లు చేస్తుండడం తెలిసిందే. ఆ ట్వీట్లలో చంద్రబాబు కుటుంబ సభ్యులను కూడా విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డిపై టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు మండిపడ్డారు. ఉదయం లేస్తే ఇంట్లో ఆడవాళ్లపై పడి ఏడుస్తావు ఏంటి సాయిరెడ్డి, భువనేశ్వరి గారు పురంధేశ్వరి గారి గురించి ఏడవడం మానే, నీకు ధైర్యం ఉంటే విజయలక్ష్మి షర్మిల ఎక్కడ, బాబా వివేక ఎక్కడా అని జగన్ ని అడుగు కసాయిరెడ్డి అంటూ అయ్యన్న పాత్రుడు సవాల్ చేశారు.
తెలంగాణ అభివృద్ది కోసం ప్రధాని నరేంద్ర మోదీ అధికంగా నిధులు కేటాయించారని బీజేపీ జాతీయ అధ్యకుడు జేపీ నడ్డా అన్నారు. నారాయణపేటలో నిర్వహించిన బీజేపీ సకల జనుల సంకల్ప సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ ఫలాలు ప్రజలకు అందలేదన్నారు. జమ్మూ కాశ్మీర్, బీహార్, ఉత్తరప్రదేశ్, పంజాబ్ అలా అనేక రాష్ట్రాలు కుటుంబ పార్టీలు ఉన్నాయన్నారు. జమ్మూ కాశ్మీర్లో ఫరూక్ అబ్దుల్లా కుటుంబం, బీహార్లో లాలూ కుటుంబం, ఏపీలో వైఎస్ఆర్, ఆ తరువాత జగన్ కుటుంబం, తమిళనాడులో కరుణానిధి కుటుంబం ఉందన్నారు. ఇప్పుడు తెలంగాణ వచ్చాక కూడా కేసీఆర్ కుటుంబానికే లబ్ది చేకూరిందన్నారు. ధరణి పోర్టల్ పేరుతో కేసీఆర్ పేదల భూములు దోచుకున్నారని ఆరోపించారు. తెలంగాణను ఎలా ముందుకు నడిపించాలో కాంగ్రెస్ పార్టీకి తెలుసునని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. ఆదివారం ఖానాపూర్ కాంగ్రెస్ విజయవేడి సభలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు అని, అందుకే తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారన్నారు. ఇందిరాగాంధీ మరణించి 40 ఏళ్లైనా ఇంకా ప్రజల గుండెల్లో ఉన్నారన్నారు. ఆమె చేసిన పనుల వల్ల ప్రజలు ఆరాధిస్తున్నట్లు చెప్పారు. ఆదివాసీ సంస్కృతి ప్రపంచంలోనే అత్యుత్తమైనదని అన్నారు. గిరిజనులు, ఆదివాసీల అభివృద్ది ఇందిరాగాంధీ కృషి చేశారన్నారు. ఎన్నికల కాంగ్రెస్ అద్భుత విజయం సాధిస్తుందన్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సరికొత్త పథకం జగనన్న దోపిడీ గ్యారంటీ స్కీమ్ అని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట ప్రజల భవిష్యత్కు ఒక గ్యారంటీని అందించే నాయకుడు చంద్రబాబు నాయుడు అయితే రాష్ట సంపద దోపిడీకి గ్యారంటీనిచ్చే పెత్తందారు జగన్మోహన్ రెడ్డి అని విమర్శించారు. వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి స్ఫూర్తిని పునికి పుచ్చుకోవాలని మాతృదేశం కోసం బ్రిటిషర్లతో పోరు సెల్ఫీ ధీరత్వానికి ప్రతీకగా నిలిచిన ఝాన్సీ లక్ష్మీబాయిని మనం ఎల్లవేళలా స్మరణలో ఉంచుకోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఆదివారం ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి సందర్భంగా పవన్ ఆ వీరనారికి హృదయపూర్వకంగా అంజలి ఘటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నారీమణుల్లో ఉండే నాయకత్వ లక్షణాలు ఆమెలో ఉన్నాయని, రాజకీయాల్లోకి వచ్చేందుకు, పాలనలో తమ ముద్రను వేసేందుకు ఈ తరం మహిళలు సంసిద్ధులు కావాలని పిలుపునిచ్చారు. మహిళల శక్తి సామర్థ్యాలు చాటే క్రమంలో ఝాన్సీ లక్ష్మీబాయిలోని తెగును ఆదర్శంగా తీసుకోవాలని పవన్ కళ్యాణ్ సూచించారు. భారత మాజీ ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు ఆదివారం విజయవాడలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యం వ్యాపారం కాదని, ఒక సేవా కార్యక్రమని, కానీ నేడు రాజకీయం, విద్య, వైద్య రంగాల్లో సేవాభావం తగ్గిందని, వాటిలో ప్రమాణాలు పెంచే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రజల కోసం అంకితభావంతో వైద్యులు పనిచేయాలని, తద్వారా ప్రజలకు మంచి జరుగుతుందని, వైద్య వృత్తి సామాజిక బాధ్యతతో కూడుకున్నదని అన్నారు.